ధర్మ పోరాట దీక్షలో ఎమ్మెల్యే బాలకృష్ణ ప్రధానిపై చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నేతలు గవర్నర్కు ఫిర్యాదు చేశారు. ప్రధానిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బాలకృష్ణపై చర్యలు తీసుకోవాలని కోరుతూ వినతి పత్రం సమర్పించారు. ప్రజాప్రతినిధిగా ఉండి ప్రధానిపై అలాంటి వ్యాఖ్యలు చేయడం విచారకరమని ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు అన్నారు. గతంలో లోకేష్ పై సోషల్ మీడియాలో అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన వారిని అరెస్టు చేశారని, ఇప్పుడు బాలకృష్ణను ఎందుకు అరెస్టు చేయలేదని ప్రశ్నించారు. రాష్ట్రంలో తమకో న్యాయం, టీడీపీ వాళ్లకో న్యాయం జరుగుతోందన్నారు. ఏదైతే అనుచిత వ్యాఖ్యలు ప్రధానమంత్రి మీద చేశాడో, ఏ విధంగా అయితే చూర్చూరికే మారేంగే అని చెప్పి కొడతాను అని చెప్పి చెప్పడం, ఆంధ్రప్రదేశ్కి వస్తే తెలుగు వాళ్ళందరూ కొడతారని చెప్పి ఏదైతే మాట మాట్లాడాడో, అలాగే అత్యంత దారుణమైన బూతు మాటలు కూడా మాట్లాడటం జరిగింది, అలాగే మాట్లాడటం జరిగింది, మిగతా ప్రతిపక్షాలందరూ సెకండ్లు అని చెప్పి చెప్పడం జరిగింది. బాలకృష్ణను వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పి, ఇంత దారుణంగా ఇంత దిగజారుడు రాజకీయాలు ఏవైతే ఉన్నాయో రాష్ట్రంలో జరుగుతున్నాయని చెప్పి తప్పకుండా చర్యలు తీసుకోవాలని చెప్పి గట్టిగా గవర్నర్ గారిని కోరటం జరిగింది. ముఖ్య నేతలందరూ కూడా మేము గవర్నర్ గారిని కలిసి ఈరోజు జరుగుతున్న మొత్తం మీద నిన్న జరిగిన వ్యవహారం మీద పూర్తిగా క్లియర్గా వారికి వివరించడం జరిగింది. చాలా దారుణాతి దారుణమైన మాటలు బాలకృష్ణ గారు మాట్లాడటము, దానితో పాటు పక్కనే ఉన్న ముఖ్యమంత్రి గారు కూడా ఏమీ దాన్ని వారించడానికి కానీ లేకపోతే దాన్ని ఖండించడం కూడా చేయలేకపోవటం అనేది ఇది ఒక నిదర్శన. ఒక తప్పనిసరిగా యాక్షన్ తీసుకోవాలి బాలకృష్ణ గారి పైన. అట్లాగే ఈ రాష్ట్రంలో ఎంతో అవినీతితోటి కూడుకుపోయి